श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 6వ రాశి అయినటువంటిది కన్యా రాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కన్యా రాశి వారికి ఘాతవారం శనివారం రోజున కన్యా రాశి వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే కన్యరాశి వారికి రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి కన్యరాశి వారి బుధగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబో చొప్పున సద్బ్రాహ్మణుడికి ఆకుపచ్చ వస్త్రంలో పెసలు దానం చేయడం వలన బుద్ధి పీడోపశాంతి అనగా బుద్ధిమాంద్యత్వం సరిగా లేనివారు చెడు మార్గంలో నడిచేవారు ఎవరైనా కూడా పెసలు దానం చేయడం వలన బుద్ధిమాంద్యత్వం బాగా ఉంటుంది. బుధగ్రహాన్ని ప్రీతికరంగా ఆకుపచ్చ రత్నం ధరించిన ఎడల బుధుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రత మీకు చేకూరుతుంది. బుధుడు అంటే శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రత ఈ రాశి వారికి లభించగలుగుతుంది. అలాగే కన్యరాశి వారికి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం వారు 4 పాదాలు, చిత్తా నక్షత్రం వారు 2 పాదాలు. ఈ నక్షత్రాలు ఈ కన్యరాశి వారికి వర్తిస్తాయి. మీది ఉత్తరా నక్షత్ర జాతకులైనచో సూర్యుడు అధిపతి కాబట్టి కెంపురత్నం ధరించవచ్చును. మీరు హస్తా నక్షత్ర జాతకులైనచో చంద్రుడు అధిపతి కాబట్టి ముత్యమరత్నం ధరించవచ్చును. మీరు చిత్తా నక్షత్ర జాతకులైనచో అధిపతి కుజుడు కాబట్టి పగడం రత్నం ధరించవచ్చును. ఈ రత్నాలు ధరించిన ఎడల కన్యరాశి వారికి అనుకూలమైన సత్ఫలితాలు రాగలుగుతాయి. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే ఈ మాసం నందున కన్యరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేవృత్తి వ్యాపారాదాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన బాగా ఉంటుంది, కుటుంబంతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, వివాహాది శుభకార్యాలు కూడా గృహంలో జరుగుతాయి, వ్యవహారిక నిపుణత బాగా ఉంటుంది, ప్రభుత్వ మూలక పనులు కూడా త్వరితగతిలో పూర్తి అవుతాయి, సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు, సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది, స్త్రీ సౌఖ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, సమస్యలను కూడా మొబ్బు వీడినట్లు వీడిపోతాయి. కాబట్టి దీనివల్ల కొద్దివరకు నరదృష్టి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ కార్యక్రమాలు కానీ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేసుకునేలా చాలా వరకు నరదృష్టి తొలగిపోతుంది. రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి వీలైనంత వరకు విష్ణు సహస్రం పారాయణ చేయడం కానీ విష్ణు సహస్రం మీ గృహంలో వినటం కానీ చేయటం వలన సభ్యులకందరూ కూడా మంచి చేకూరుతుంది, ఉన్నత స్థాయిలో రాగలుగుతారు, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమః శివాయ.